हाय फर्स्ट ईयर स्टूडेंट्स, टोटल फर्स्ट यूनिट सेकंड यूनिट कंप्लीट फर्स्ट यूनिट कार्बन के सिग्मा बॉन्ड अंटे आल्केन्स साइक्लो आल्केन्स सेकंड यूनिट कार्बन के फाइव बॉन्ड्स अंटे आल्केन्स आल्केन्स थर्ड यूनिट बेंजीन एंड इट्स रिएक्टिविटी ఇందులో బెంజీన్ గురించి చెప్పుకుంటాం, బెంజీన్ కాంపౌండ్స్ గురించి చెప్పుకుంటాం, నాన్ బెంజనాయిడ్ కాంపౌండ్స్ గురించి చెప్పుకుంటాం. ఓకే, బెంజీన్ ప్రాపర్టీస్ గురించి చెప్పుకుంటాం, కెమికల్ ప్రాపర్టీస్ గురించి చెప్పుకుంటాం. ఫస్ట్ది హారోమిక్సిటీ. హారోమిక్సిటీ అంటే ఏంటంటే బెంజీన్లో కార్బన్ హైడ్రోజన్స్ ఉంటాయి, బెంజీన్ కి అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ కలిగి ఉంటుంది. బెంజీన్ అనేది అన్సాచురేటెడ్, అంటే అన్సాచురేటెడ్ అంటే ఏంటి, డబల్ బాండ్స్ ఉన్న వాటిని అన్సాచురేటెడ్ కాంపౌండ్ అంటాం, డబల్ బాండ్ ఉన్న వాటిని అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ అంటాం. బెంజీన్ కూడా అన్సాచురేటెడ్ కాంపౌండ్ని కలిగి ఉంటుంది, కానీ ఇది ప్రాక్టికల్గా చేసేసరికి బెంజీన్ అనేది అన్సాచురేటెడ్ కాంపౌండ్ కాదని తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ డబల్ బాండ్స్ ఆల్టర్నేట్గా ఉంటాయి, అంటే పై ఎలక్ట్రాన్స్ పై బాండ్స్ రొటేట్ అవుతూ ఉంటాయి. మామూలుగా అయితే బెంజిన్ అనేది అన్సాచురేటెడ్ కాంపౌండే, కానీ బెంజిన్ లోపల పై బాండ్స్ ఉన్నాయి కదా, ఇవి పై బాండ్స్, ఈ పై బాండ్స్ రొటేట్ అవుతూ ఉంటాయి. అంటే ఏ విధంగా అంటే ఇది బెంజిన్ అంటాం, దీన్ని కూడా బెంజిన్ అంటాం. ది మీనింగ్ ఏంటంటే ఇక్కడ పై ఎలక్ట్రాన్స్ అలా రొటేట్ అవుతూ ఉంటాయి, అందువల్ల ఇది అన్సాచురేటెడ్ కాంపౌండ్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ బెంజీన్ అనేది ఆరోమాటిసిటీ అవ్వాలంటే, అంటే ఆరోమాటిక్ కాంపౌండ్ అవ్వాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి, అది ఒకేల్ రూల్ని యాక్సెప్ట్ చేయాలి. ఒకేల్ రూల్ అంటే ఏంటంటే 4n+2π ఎలక్ట్రాన్స్ కలిగి ఉన్న వాటిని ఒకేల్ రూల్ అంటాం. అంటే ఆరోమాటిక్ కాంపౌండ్ ఆరోమాటిసిటీ అవ్వాలంటే బెంజిన్ కానీ ఏదైనా ఫీనోల్ కానీ ఆరోమాటిక్ కాంపౌండ్ అవ్వాలంటే ఒకేల్ రూల్ని యాక్సెప్ట్ చేయాలి. ఒకేల్ రూల్ ఏంటి, ఒకేల్ రూల్ ఏం చెప్తుందంటే 4n+2π ఎలక్ట్రాన్స్ కలిగి ఉన్నవన్నీ కూడా ఆరోమాటిక్ కాంపౌండ్ అని తెలియజేస్తుంది. ఎన్ అంటే ఇక్కడ ఎన్ అంటే ఏంటంటే 0, 1, 2, 3, 4 అండ్ సో ఆన్. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0, 1, 2, 3 అండ్ సో ఆన్. ఓకే, అది ఒకేళ రూల్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఆల్టర్నేటివ్గా డబుల్ బాండ్స్ ఉండాలి. ఇక్కడ చూడండి బెంజిన్ ఎలా ఉన్నాయి అలాగా, అంటే బెంజిన్ ఒకటి ఆరోమాటిసిటీ అని అన్నది ఏమీ కాదు, బెంజిన్ ఒకటి ఆరోమాటిక్ కాంపౌండ్ అన్నది ఏమీ కాదు. ఇలాంటివి కాంపౌండ్స్ డిఫరెంట్ కాంపౌండ్స్ ఉంటాయి ఆరోమాటిక్ కాంపౌండ్లో. ఆరోమాటిక్ కాంపౌండ్ అవ్వాలంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఒకేళ రూల్ని యాక్సెప్ట్ చేయాలి. ఒకేళ రూల్ అంటే ఏంటి, 4n+2π ఎలక్ట్రాన్స్ కలిగి ఉన్నవన్నీ కూడా ఒకేల రూల్ని యాక్సెప్ట్ చేస్తుంది. నెక్స్ట్ డబుల్ బాండ్స్ ఆల్టర్నేట్గా ఉండాలి, ప్లానార్గా ఉండాలి, కాంపౌండ్ ప్లానార్ని కలిగి ఉండాలి, సైక్లిక్ స్ట్రక్చర్ని కలిగి ఉండాలి, పై ఎలక్ట్రాన్స్ డీలోకలైజ్డ్ అవ్వాలి, అంటే పై ఎలక్ట్రాన్స్ రొటేట్ అవుతూ ఉండాలి. ఓకే, ఇక్కడ p-ఆర్బిటల్ ప్యూర్ p-ఆర్బిటల్ కలిగి ఉండాలి, ఇట్ కంటైన్ ప్యూర్ p-ఆర్బిటల్స్. ఇవి పాయింట్స్ ఆరోమాటిక్ కాంపౌండ్ అనేది అవ్వాలంటే, ఏదైనా ఒక కాంపౌండ్ ఆరోమాటిక్ కాంపౌండ్ అనేది అవ్వాలంటే ఒకేల రూల్ని యాక్సెప్ట్ చేయాలి. డబుల్ బాండ్స్ ఆల్టర్నేట్గా ఉండాలి. డబుల్ బాండ్స్ ఇక్కడ చూడండి ఆల్టర్నేట్గా ఉన్నాయి బెంజిన్లోని, ఇక్కడ డబుల్ బాండ్ పై బాండ్ సింగిల్ బాండ్ పై బాండ్ సింగిల్ బాండ్ అలాగా, ఈ డబుల్ బాండ్ ఆల్టర్నేట్గా ఉన్నాయి, అలాగే డబుల్ బాండ్ ఆల్టర్నేట్గా ఉండాలి. ప్లానారిటీ కలిగి ఉండాలి, ప్లానార్. నెక్స్ట్ సైక్లిక్ స్ట్రక్చర్ని కలిగి ఉండాలి, సైక్లిక్గా ఉండాలి, క్లోజ్ చేసి ఉండాలి, డీలోకలైజ్డ్ అవ్వాలి పై ఎలక్ట్రాన్స్ అనేవి. డీలోకలైజ్డ్ అంటే రొటేట్ అవుతూ ఉండాలి పై ఎలక్ట్రాన్స్ అనేవి. ప్యూర్ p-ఆర్బిటల్స్, ఇక్కడ పై ఎలక్ట్రాన్స్ ఎలా ఫామ్ అవుతాయి, పై బాండ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, p-ఆర్బిటల్లో ఉన్న p-ఆర్బిటల్ p-ఆర్బిటల్ లేదా p-ఆర్బిటల్ p-ఆర్బిటల్ ప్యారలల్గా ఉండి బాండ్ ఫామ్ అవుతుంది పై బాండ్ అనేది, అది ప్యూర్ p-ఆర్బిటల్ అయి ఉండాలి. ఓకే, ఇందులో ఆరోమాటిక్ కాంపౌండ్లో 2 టైప్స్ ఉన్నాయి క్లాసిఫికేషన్స్. ఫస్ట్ది బెంజనాయిడ్ కాంపౌండ్స్, సెకండ్ది నాన్ బెంజనాయిడ్ కాంపౌండ్స్. ఫస్ట్ది ఏంటంటే బెంజనాయిడ్ కాంపౌండ్స్, సెకండ్ది నాన్ బెంజనాయిడ్ కాంపౌండ్స్.
బెంజనాయిడ్ కాంపౌండ్స్ అంటే ఏంటంటే, బెంజనాయిడ్ కాంపౌండ్స్ బెంజీన్ రింగ్ ఉన్నవన్నీ కూడా బెంజనాయిడ్ కాంపౌండ్సే అవుతాయి. బెంజనాయిడ్ కాంపౌండ్స్ అంటే బెంజీన్ రింగ్ ఉన్నవన్నీ కూడా బెంజనాయిడ్ కాంపౌండ్సే అవుతాయి. బెంజీన్ ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి బెంజీను, నాప్తలిను, యాంత్రసీను. బెంజీన్, నాప్తలిన్, యాంత్రసీన్. ఇవన్నీ కూడా బెంజనాయిడ్ కాంపౌండ్సే. బెంజీన్ రింగ్ ఉన్నవన్నీ కూడా బెంజనాయిడ్ కాంపౌండ్స్ అంటాం. ఓకే, బెంజనాయిడ్ కాంపౌండ్స్లో ఫస్ట్ ఎగ్జాంపుల్ బెంజీన్ గురించి చెప్పుకుందాం. బెంజీన్ అనేది సైక్లిక్ కాంపౌండ్, ప్లానార్గా ఉంటుంది. సైక్లిక్ స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది, ప్లానార్గా ఉంటుంది. ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏంటి, బెంజీన్. ఇది అరోమాటిక్ కాంపౌండ్. బెంజీన్ అనేది అరోమాటిక్ కాంపౌండ్ అనేది ఎలా తెలుస్తుంది అంటే, ఇది సైక్లిక్గా ఉంటుంది, ప్లానార్గా ఉంటుంది. నెక్స్ట్ ప్యూర్ పి ఆర్బిటల్ని కలిగి ఉంటుంది. ప్యూర్ పి ఆర్బిటల్ని కలిగి ఉంటుంది. ఇక్కడ పైఎలక్ట్రాన్స్ కూడా డీలోకలైజ్డ్ అవుతాయి. పైఎలక్ట్రాన్స్ కూడా డీలోకలైజ్డ్ అవుతాయి. డీలోకలైజ్డ్ అంటే ఏంటి, ఇక్కడ పైఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి, పై బాండ్స్ ఎన్ని ఉన్నాయి, త్రీ ఉన్నాయి. త్రీ పై బాండ్స్ ఉన్నప్పుడు ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి, సిక్స్ ఉంటాయి. పైఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి, సిక్స్ ఉంటాయి. ఇక్కడ బెంజీన్లోని త్రీ బాండ్స్ ఉన్నాయి, పై బాండ్స్. అవి ఆ పై బాండ్స్, త్రీ పై బాండ్స్ ఉన్నాయి. ఎన్ని, త్రీ పై బాండ్స్ ఉన్నాయి. అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్, ఎన్ని పై ఎలక్ట్రాన్స్ ఉంటాయి, సిక్స్ పై ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సిక్స్ పై ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇక్కడ బెంజీన్లో సిక్స్ పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అవి సిక్స్ పై ఎలక్ట్రాన్స్ కూడా డీలోకలైజ్డ్ అవుతాయి, అంటే రొటేట్ అవుతూ ఉంటాయి. పై ఎలక్ట్రాన్స్ అనేవి రొటేట్ అవుతూ ఉంటాయి. అందువల్ల బెంజీన్ని మనం ఇలా కూడా ఇండికేట్ చేస్తాం, అంటే సర్క్యులర్గా రొటేట్ అవుతాయి. న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ రొటేట్ అవుతూ ఉంటాయి, పై ఎలక్ట్రాన్స్. ఇది ఉకెల్ రూల్ని యాక్సెప్ట్ చేస్తుందో చేయదో చూద్దాం. ఫోర్ ఎన్ ప్లస్ టూ పై ఎలక్ట్రాన్స్ కలిగి ఉండాలన్నాం. ఓకే, ఇక్కడ ఏంటంటే ఎన్ ఇచ్ ఈక్వల్ టు జీరో, వన్, టూ, త్రీ అండ్ సో ఆన్. ఇక్కడ ఫోర్ ఎన్ ప్లస్ అంటే ఫోర్ ఇంటూ ఎన్ ప్లస్ టూ పై ఎలక్ట్రాన్స్. పై ఎలక్ట్రాన్స్ అంటే ఎన్ని, సిక్స్. ఫోర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్, ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్. ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్ అంటే ఒక బెంజీన్ రింగ్ ఉంది, అంటే ఒక రింగ్. ఇక్కడ రింగ్స్ ఎన్ని ఉన్నాయి, వన్. అందువల్ల ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్ అయింది. ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్. ఈ బెంజీన్ అనేది అరోమాటిక్ కాంపౌండ్. అదేవిధంగా నాప్తలిన్ కూడా అరోమాటిక్ కాంపౌండా కాదో చూద్దాం. నాప్తలిన్ కూడా అరోమాటిక్ కాంపౌండా కాదో చూద్దాం. నాప్తలిన్ అనేది కూడా బెంజీన్ డెరివేటివ్. బెంజీన్ డెరివేటివ్. ఇది ప్లానర్గా ఉంటుంది, సైక్లిక్ స్ట్రక్చర్ కలిగి ఉంటుంది. నెక్స్ట్ ఇందులో కూడా సింగిల్ బాండ్స్, పై బాండ్స్ ఆల్టర్నేట్గా ఉంటాయి నాప్తలిన్లో కూడా. చూడండి, ఇక్కడ పై బాండ్ ఉంది, సింగిల్ బాండ్ ఉంది. ఇక్కడ పై బాండ్ ఉంది, సిగ్మా బాండ్, పై బాండ్ సిగ్మా బాండ్, పై బాండ్ సిగ్మా బాండ్, పై బాండ్ సిగ్మా బాండ్, పై బాండ్ సిగ్మా బాండ్, అలా ఆల్టర్నేట్గా ఉంటాయి. ఇందులో టెన్ పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, టెన్ పై ఎలక్ట్రాన్స్. ఒకేల రూల్ని యాక్సెప్ట్ చేస్తుందో లేదో చూద్దాం. ఫోర్ ఎన్ ఇంటూ టూ పై ఎలక్ట్రాన్స్ కలిగి ఉండాలి. అంటే ఎన్ అంటే నెంబర్ ఆఫ్ రింగ్స్, టూ రింగ్స్ ఉన్నట్టు, ప్లస్ టూ పై ఎలక్ట్రాన్స్. ఓకే, ఇక్కడ టోటల్గా ఎంత అవుతుంది, టెన్ పై ఎలక్ట్రాన్స్. ఓకే, ఒకే రూల్ ప్రకారం టెన్ పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఎన్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రింగ్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ టూ ఉన్నాయి. ఇది కూడా ఒకే రూల్ని యాక్సెప్ట్ చేస్తుంది, ఇది నాప్తలిన్. అదేవిధంగా యాంత్రసీన్ చూడండి, యాంత్రసీన్ కూడా ఒకే రూల్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఒకే రూల్ ఏం చెప్తుంది, ఫోర్ ఎన్ ప్లస్ టూ పై ఎలక్ట్రాన్స్ ఉన్నవన్నీ కూడా అరోమాటిక్ కాంపౌండే. ఇక్కడ కూడా చూడండి, యాంత్రసీన్ అంటే ఇంకొక బెంజీన్ రింగ్ వేయాలి. ఇక్కడ కూడా చూడండి, డబుల్ బాండ్స్ ఆల్టర్నేట్గా ఉన్నాయి, సైక్లిక్గా ఉంది, ప్లానర్గా ఉంది. పై ఎలక్ట్రాన్స్ డీలోకలైజ్డ్ అవుతున్నాయి, పై ఎలక్ట్రాన్స్ అనేవి డీలోకలైజ్డ్ అవుతున్నాయి. ఓకే, ఇక్కడ ఎన్ని రింగ్స్ ఉన్నాయి, టోటల్గా త్రీ రింగ్స్ ఉన్నాయి. ఫోర్ ఇంటూ త్రీ ప్లస్ టూ పై ఎలక్ట్రాన్స్, అంటే ఫోర్టీన్ పై ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఉన్నాయా లేవా చూడండి,
ఇక్కడ ఎన్ని పై బాండ్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7 సెవెన్ పై బాండ్స్ ఉన్నాయి. సెవెన్ పై బాండ్స్, ఒక్కొక్క పై బాండ్కి 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్? 5 ఎలక్ట్రాన్స్. 14 పై ఎలక్ట్రాన్స్ వచ్చింది కదా, 14 పై ఎలక్ట్రాన్స్ వచ్చింది కదా. అంటే ఇది కూడా ఒకళ్ళ రూల్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ నాన్ బెంజనాయిడ్ కాంపౌండ్స్. నాన్ బెంజనాయిడ్ కాంపౌండ్స్ అంటే ఏంటంటే బెంజీన్ రింగ్ లాగా లేనివన్నీ కూడా నాన్ బెంజనాయిడ్ కాంపౌండ్సే. నాన్ బెంజనాయిడ్ కాంపౌండ్స్ నాన్ బెంజనాయిడ్ కాంపౌండ్స్ అంటే ఏంటంటే బెంజిన్ లాగా ఉండవు కానీ అరోమేటిక్ కాంపౌండ్స్. ఇవి కూడా అరోమేటిక్ కాంపౌండ్సే కానీ బెంజిన్ లాగా ఉండవు. సైక్లిక్గా ఉంటుంది, ప్లానర్గా ఉంటుంది, అన్నీ కూడా ఎలా ఉంటాయి? సైక్లిక్గా ఉంటుంది, ప్లానర్గా ఉంటుంది, డీలోకలైజ్డ్ అయి ఉంటాయి, అరోమేటిక్ కాంపౌండ్ అయి ఉంటాయి కానీ బెంజిన్ రింగ్ లాగా ఉండవు. అంటే బెంజిన్ రింగ్ లాగా లేకుండా ఉన్నవన్నీ కూడా నాన్ బెంజనాయిడ్ కాంపౌండ్. ఇందులో ఫస్ట్ది సైక్లో ప్రొపనైల్ కేటయాన్. ఇది సైక్లో ప్రొపనైల్ కేటయాన్. ఇక్కడ డబుల్ బాండ్స్ ఆల్టర్నేట్గా ఉండవు. డబుల్ బాండ్స్ అనేవి ఆల్టర్నేట్గా ఉండవు. ఇక్కడ చూడండి, ఆల్టర్నేట్గా లేవు డబుల్ బాండ్స్, కానీ రెజినెన్స్ కలిగి ఉంటుంది. అసలు రెజినెన్స్ అంటే ఏంటి? డబుల్ బాండ్ ఉందనుకోండి, ఆ ప్లేస్లో సింగిల్ బాండ్, సింగిల్ బాండ్ ఉందనుకోండి డబుల్ బాండు, అలాగా రొటేట్ అవుతూ ఉన్న దాన్ని రెజినెన్స్ అంటాం. రెజినెన్స్ని కలిగి ఉంటుంది, ఇది రెజినెన్స్ని కలిగి ఉంటుంది. అలా చూద్దాం, ఈ బాండ్ ఎలా పోల్డర్ వచ్చాయి? ఇక్కడ నెగిటివ్ వస్తుంది, ఇటు పాజిటివ్ వస్తుంది. ఈ నెగిటివ్ పాజిటివ్ బాండ్ ఫామ్ అవుద్ది. ఈ బాండ్ ఎలా పోల్డర్ వచ్చాయి? ఇక్కడ నెగిటివ్ వస్తుంది, ఇక్కడ పాజిటివ్ వస్తుంది. నెగిటివ్ పాజిటివ్ బాండ్ ఫామ్ అవుద్ది. ఈ బాండ్ ఎలా పోల్డర్ వచ్చాయి? ఇక్కడ నెగిటివ్ వస్తుంది, ఇటు పాజిటివ్ వస్తుంది. పాజిటివ్ నెగిటివ్ బాండ్ ఫామ్ అవుతుంది. ఇది రెజినెన్స్ అంటాం. ఏమంటాం? రెజినెన్స్ అంటాం సైక్లోప్రొపనైల్ కేటయాన్. ఇక్కడ పై బాండ్స్ అనేవి ఆల్టర్నేట్గా ఉండవు, రెజినెన్స్ని కలిగి ఉంటాయి. పై బాండ్స్ ఉంటాయి, ఇవి రొటేట్ అవుతూ ఉంటాయి, డీలోకలైజ్డ్గా ఉంటాయి, సైక్లిక్గా ఉంటుంది, ప్లానారిటీని కలిగి ఉంటుంది. సైక్లోప్రొపనైల్ కేటయాన్. ఇది యుగల్ రూల్ని యాక్సెప్ట్ చేస్తుంది. చూడండి, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0, 1, 2, 3 అంశం అని ఉన్నాం. 4n+2 ఈజ్ ఈక్వల్ టు ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? ఇక్కడ ఒక పై బాండ్ ఉంది కాబట్టి 2 పై ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకే, 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అప్పుడు ఏమవుద్ది? 4n+4n = 0, n = 0. అంటే n = 0, 1, 2, 3 అవుతుంది కదా. అందువల్ల ఇది యుగల్ రూల్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఇదే విధంగా సైక్లోపెంటాడైనైల్ యానియాన్. ఇక్కడ కూడా పై బాండ్స్ ఆల్టర్నేట్గా ఉంటాయి, రెజినెన్స్ని కలిగి ఉంటుంది. ఇది సైక్లోపెంట్ డైనియల్ అయాన్. సైక్లిక్గా ఉంది, పై ఎలక్ట్రాన్స్ రొటేట్ అవుతూ ఉంటాయి, డీలోకలైజ్డ్గా ఉంటాయి, ఇక్కడ ఈ రెజినెన్స్ని కలిగి ఉంటుంది. ఈ బాండ్ ఎలా పోల్డర్ చేసాం? ఎలా వస్తుంది? నెగిటివ్ వస్తుంది, ఇటు పాజిటివ్ వస్తుంది. పాజిటివ్ నెగిటివ్ బాండ్ ఫామ్ అవుద్ది.
మళ్ళీ ఈ బాల్ని ఎలా బౌలర్ వచ్చేస్తాం, ఇక్కడ పాజిటివ్ వస్తుంది, ఇక్కడ నెగిటివ్ వస్తుంది. అలాగా రెజినెన్స్ని కలిగి ఉంటాయి. ఎలా ఉంటాయి రెజినెన్స్ని కలిగి ఉంటాయి. ఓకే, ఈ విధంగా రెజినెన్స్ కలిగి ఉంటాయి. ఒకసారి చూడండి, ఇక్కడ ఇది సైక్లోపెంటయా డైనియల్ యానియన్, నెగిటివ్ ఉంది కాబట్టి యానియన్. ఈ బాండ్ ఎలా ఫార్మ్ చేస్తే ఇక్కడ ఇక్కడ నెగిటివ్, ఇక్కడ పాజిటివ్ వస్తుంది. అంటే ఈ పాజిటివ్ నెగిటివ్ బాండ్ ఫామ్ అయింది. అదేవిధంగా ఈ బాండ్ ఎలా ఫార్మ్ చేస్తే ఇక్కడ పాజిటివ్, ఇక్కడ నెగిటివ్ వస్తుంది. ఈ పాజిటివ్ నెగిటివ్ బాండ్ ఫామ్ అయింది, ఈ నెగిటివ్ అలాగే ఉంది. నెక్స్ట్ ఈ బాండ్ ఎలా ఫార్మ్ చేసాం, ఇక్కడ నెగిటివ్, ఇక్కడ పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ నెగిటివ్ బాండ్ ఫామ్ అయింది, ఇక్కడ ఉన్న నెగిటివ్ అలాగే ఉంది. నెక్స్ట్ ఈ బాండ్ ఎలా ఫార్మ్ చేసాం, ఇక్కడ నెగిటివ్, ఇక్కడ పాజిటివ్ వస్తుంది. ఈ పాజిటివ్ నెగిటివ్ ఏమవుద్ది, బాండ్ ఫామ్ అవుద్ది. ఇక్కడ ఉన్న నెగిటివ్ అలాగే ఉంటుంది. నెక్స్ట్ ఈ బాండ్ని ఎలా పోలరైజ్ చేసామనుకోండి, ఇక్కడ పాజిటివ్, ఇక్కడ నెగిటివ్ వస్తుంది, ఈ బాండ్ ఫామ్ అవుద్ది. అంటే ఫస్ట్ ఉన్న స్ట్రక్చర్ వచ్చేస్తుంది. ఇది సైక్లో పెంటాడయానియల్ యానియాన్. నెక్స్ట్ సైక్లో హెప్టా ట్రైయానియల్ క్యాటియాన్. ఇది ఉకెల్, ఇది సైక్లో పెంటాడయానియల్ యానియాను ఉకెల్ రూని యాక్సెప్ట్ చేస్తుంది. చూడండి, 4n+2=6π. 6π ఎలక్ట్రాన్స్ ఎలా ఉన్నాయని డౌట్ వస్తుంది మీకు. ఇక్కడ 2 బాండ్స్ ఉన్నాయంటే 4 5 ఎలక్ట్రాన్స్. నెగిటివ్ అంటే ఏంటంటే 2 ఎలక్ట్రాన్స్తో ఈక్వల్, అందువల్ల టోటల్గా 6π ఎలక్ట్రాన్స్ ఉంటాం. అందువల్ల =6 పెట్టాం. 4n=4 అవుద్ది, n=1 అవుద్ది. ఓకే, n=1 అంటే నెంబర్ ఆఫ్ రింగ్స్ 1 ఉంది. నెక్స్ట్ అదేవిధంగా సైక్లో ట్రైయానియల్ క్యాటియాన్, ట్రోప్లియం క్యాటియాన్ అంటాం. దీని యొక్క స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. ఇది సైక్లిక్గా ఉంది, డబుల్ బాండ్స్ ఆల్టర్నేట్గా ఉన్నాయి, ఉకెల్ రూన్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ప్లానార్గా ఉంటుంది, డీలోకలైజ్డ్ ఉంటాయి. అంటే డీలోకలైజ్డ్ అంటే ఏంటి, 5 ఎలక్ట్రాన్స్ రిడ్యూస్ అవ్వడం. ఇక్కడ పాజిటివ్ ఉంది కదా, ఈ బాండ్ ఎలా పోలరైజ్ చేస్తాం, నెగిటివ్, పాజిటివ్ వస్తుంది. పాజిటివ్ నెగిటివ్ బాండ్ ఫామ్ అవుతుంది, ఇక్కడ పాజిటివ్ వస్తుంది. మళ్ళీ ఈ బాండ్ ఎలా పోలరైజ్ చేస్తాం, పాజిటివ్ నెగిటివ్ బాండ్ ఫామ్ అవుతుంది, ఇక్కడ పాజిటివ్ వస్తుంది, ఇక్కడ పాజిటివ్ వస్తుంది. నెక్స్ట్ ఈ బాండ్ ఎలా పోలరైజ్ చేస్తాం, ఇక్కడ నెగిటివ్ వస్తుంది, అంటే ఇక్కడ పాజిటివ్ వస్తుంది. ఈ విధంగా రెజినెన్స్ని కలిగి ఉంటుంది. ఓకే, బెంజనాయిడ్ కాంపౌండ్స్, నాన్ బెంజనాయిడ్ కాంపౌండ్స్ చెప్పుకున్నాం.